హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు రీసెంట్ గా న్యూస్ వినే ఉంటారు, ఆర్బీఐ కోటక్ మహీంద్రా బ్యాంక్ ని బ్యాన్ చేసింది అనేది. సో చాలా మంది ఆన్లైన్ లో ఈ న్యూస్ వినగానే కోటక్ మహీంద్రాలో సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే దాంట్లో సర్వీస్ తీసుకున్న వాళ్ళు కానీ చాలా భయాందోళన అయితే పడిపోయారు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ లో ఉన్న మనీకి ప్రాబ్లం అవుతుంది అనేది, లేదంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ ఇలాంటి వాటిలో ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుంది అనేది సో చాలా మంది భయపడ్డారు. సో ఆర్బీఐ చేసిన ఈ బ్యాన్ వల్ల కోటక్ మహీంద్రా బ్యాంక్ యూజర్స్ కి ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనేది మనం వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఆర్బీఐ మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ అయితే బ్యాన్ చేసింది. ఆ సర్వీస్ అనేది ఏంటంటే, ఆన్లైన్ ద్వారా ఎవరైనా సేవింగ్ అకౌంట్ కానీ, లేదంటే ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసినట్లయితే మీరు క్రెడిట్ కార్డ్స్ కి ఇక నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోలేరు అనమాట. సో ఆల్రెడీ మనం కూడా ఒక వీడియో చేసాం ఆన్లైన్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఏ విధంగా అప్లై చేయాలనేది, కానీ ఇక నుంచి మీకు ఆన్లైన్ లో ఈ సేవింగ్ అకౌంట్ కానీ అలాగే క్రెడిట్ కార్డ్స్ ని మీరు అప్లై చేసుకోలేరు అనమాట. ఒకవేళ మీరు సేవింగ్ అకౌంట్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బ్రాంచ్ కి అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది, అక్కడ మీరు కొత్త అకౌంట్ తీసుకోవచ్చు, కానీ ఆన్లైన్ ద్వారా చేయలేరు. సో ఎందుకు ఈ ఆర్బీఐ వీటి మీద మనకి ఆంక్షలు విధించిందంటే, వాళ్ళ ఐటీ నామ్స్ ని పాటించకపోవడం కారణం చేత సో ఆర్బీఐ అయితే బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ సేవింగ్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళు, లోన్ తీసుకున్న వాళ్ళు, సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఇంతకు ముందు ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్ని కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కొత్త వారికే ప్రాబ్లం, సో ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఇది మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించిన రీసెంట్ అప్డేట్ అయితే. ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ఉంటుంది, సో దానికి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.